41 మహిళలపై అత్యాచారం చేశాడు ఒక దుర్మార్గుడు। మహిళలపై ఏమాత్రం కనికరం లేకుండా కామందోడిలా రెచ్చిపోయిన ఓ నరరూప రాక్షసుడికి దక్షిణాఫ్రికాకు చెందిన ఓ కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది। ఆ నరరూప రాక్షసుడు చేసిన నేరాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి 1000 ఏళ్ల జైలు శిక్షను విధించింది। 40 ఇళ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు ఈ జైలు శిక్ష విధించింది। వివరాల్లోకి వెళ్తే సెల్లో అబ్రహాం अने व्यक्ति 2014 2019 मध्य ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు। దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలు కూడా పాల్పడేవాడు। పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అబ్రహాంను అదుపులో తీసుకున్నారు। ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు। ఈ కేసుకు సంబంధించిన సమగ్ర విచారణ జరిపిన కోర్టు నిందితుడు సెల్లో అబ్రహాంను దోషిగా తేల్చింది। సెల్లో అబ్రహాం మొత్తం 40 ఇళ్లలో చోరీలకు పాల్పడడంతో పాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది। ఈ క్రమంలోనే న్యాయస్థానం అబ్రహాంకు 188 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది।